shreepoojastore.in లో లాగిన్ అవ్వండి. ఈ జాతకంలో కేతు మహాదశ నడుస్తున్నప్పుడు దానికి ఆద్ర ప్రహార అనే ఉపగ్రహం కలిసినప్పుడు కొన్ని శక్తులు ఆవగించడం అనేది జరుగుతుంది. ఆవగించినటువంటి ఆ యొక్క శక్తుల ప్రభావం వల్ల జాతకుడు లేక జాతకురాలు నడుచుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అఖిలేషు సంధ్యారాణి అనే దంపతులు ఉన్నారు. అఖిలేష్ భోపాల్లో బ్యాంక్ ఆఫీసరు, వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి పోర్షన్లో రాణి అనే అమ్మాయి ఉంది. వీళ్ళ అమ్మాయి రమ్యకేను, రాణికి మంచి స్నేహం కుదిరింది. ఇద్దరు స్కూల్కి కలిసే వెళ్ళేవాళ్ళు, కలిసే వచ్చేవాళ్ళు, కలిసే చదువుకునేవాళ్ళు, కలిసే అన్నం తినేవాళ్ళు, కలిసే పడుకునేవాళ్ళు. రాణి చాలా చురుకైనటువంటి వ్యక్తి పిల్ల, రమ్య కొంచెం సాధారణమైన పిల్ల. చదువులో తనకి ఏమైనా సందేహాలుంటే అన్నీ రాణి చెప్పేది, రమ్య వినేది, మంచి మార్కులు తెచ్చుకునేది. సరే, కాలం ఈ విధంగా నడుస్తుంది. మరి కాలం ఎప్పుడూ ఒక రీతిగా ఉండదు కదా. స్కూటర్ యాక్సిడెంట్లో రాణి చనిపోయింది. రమ్య చాలా బాధపడింది. ఎంతగానో ఏడ్చింది, స్నేహితురాలు రాల. వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి సమతబాధాలు ఉన్నాయి. వాళ్ళు చాలా బాధపడ్డారు చనిపోయిన రాణి గురించి, బాధపడుతున్న రమ్య గురించి. ఓ రోజు రమ్య నిద్రపోతూ అర్ధరాత్రి పూట లేచింది. తలుపులు తీసుకొని వెళ్ళి చాలా దూరంగా ఉన్న శ్మశానానికి వెళ్ళి అక్కడ రాణి సమాధి మీద పడుకొని నిద్రపోయింది, ఏడ్చింది. నువ్వు నాకు కనపట్టలేదేంటి, నువ్వు నాతో మాట్లాడలేదేంటి. ఆ మరుసటి రోజు పిల్ల కనపడిపోయేటప్పటికి వీళ్ళందరూ ఇటు కంగారు పడ్డారు, ఏటమ్మా ఎటుపోయిందని. ఆ శ్మశానంలో సమాధి మీద పడుకున్న ఈ అమ్మాయిని చూసి అక్కడ వాళ్ళు లేపి, అమ్మ మీ ఇల్లు ఎక్కడ, ఇక్కడ ఎందుకు వచ్చావంటే అన్నీ చెప్పింది. సరే, వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి, ఏమండి మీ అమ్మాయి ఇటు సమాధి మీద పడుకోనుంది, మేము తీసుకొచ్చాం, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పని చెప్పారు. సరే, అది అయిపోయింది. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది రమ్య. రాణితో మాట్లాడేది చక్కగా, రాణి తను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేది. ఆ విధంగా నడుస్తోంది, రాబోయే ప్రశ్నలేంటో చెప్పేది, చక్కగా అవన్నీ రాణి రాసుకునేది, 90% మార్కులు వచ్చేవి. ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఈ అమ్మాయి యావరేజ్ స్టూడెంట్ కదా, ఎప్పుడు 50% కంటే రాలేదు, 90% ఎలా వచ్చినాయి అని. వాళ్ళ నాన్న అఖిలేష్ అడిగాడు, అమ్మ రమ్య నీకు ఇన్ని మార్కులు ఎలా వస్తున్నాయమ్మా, ఇదివరకు 50% వచ్చేవి కదా, ఇప్పుడు 90% ఎలా వస్తున్నాయని. లేదు నాన్న, ఏ ప్రశ్నలు రాబోతున్నాయో అవన్నీ కూడా నాకు రాణి చెవులో చెబుతుంది, నేను వాటినే ప్రిపేర్ అవుతున్నాను, అందుకని నాకు ఈ మార్కులు వస్తున్నాయి అని చెప్పింది. ఆయన తేలిగ్గా తీసేసాడు, పట్టించుకోవాలి. సరే, మరుసటి రోజు ఎగ్జామినేషన్లో కూడాను 90% వచ్చాయి. ఆ తర్వాత 85% వచ్చాయి. ఈయనకి ఆశ్చర్యం వేసింది, సరేనని చెప్పి అనుకున్నాడు. మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత 2 రోజున అడిగాడు, అమ్మ రేపు ఏం ఎగ్జామినేషను అని. ఇంగ్లీషు ఎగ్జామినేషన్ అన్నాంది. మరి రాణి చెప్పలేదా రేపు ఇంగ్లీష్ ఎగ్జామినేషన్లో వచ్చే ప్రశ్నలు కానీ వాటి గురించి అంది. చెప్పింది నాన్న, ఎందుకు చెప్పలే, చెప్పింది అన్నాడు. అయితే నాకు ఒక కాగితం మీద రాసియమ్మా అన్నాడు. అంటే అవన్నీ రాసిచ్చింది అమ్మాయి, ఇదిగో నాన్న రేపు వచ్చే ఇవి రాణి చెప్పిందని. సరే, ఆ కాగితం భద్రంగా జేబులో పెట్టుకున్నాడు. రాణి పరీక్ష, రమ్య పరీక్ష రాసింది, ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే, అమ్మ నీ ఎగ్జామినేషన్ పేపర్ లేదమ్మా అన్నాడు. ప్రశ్న పత్రం ఇచ్చింది. ఆయనకి ఆశ్చర్యపోయాడు అఖిలేష్, ఎక్కడ ఒక అక్షరం కూడా తేడా రాకుండా క్రితం రోజు రమ్య రాసినటువంటి పరీక్షాపత్రం ఏ విధంగా ఉందో అదేవిధంగా మార్కులు సీరియల్ లిస్టులో ఒక నంబర్ కూడా తప్పకుండా కరెక్ట్గా అవే వచ్చాయి. దాంతో ఈయనకి భయం పట్టుకుంది. నిజంగా రాణి ఆవహించినట్టుందని భయపడి డాక్టర్ల దగ్గరికి, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఏవో సలహా చెప్పారు కానీ పెద్దగా స్పందించలేదు. సైకియాట్రిస్ట్ డాక్టర్లు మాత్రం కొట్టేశారు, ఇది పూర్తిగా అసంబద్ధమైన విషయం అని చెప్పని. సరే, నా దగ్గరకు వచ్చి విషయం అంతా చెప్పారు. నేను జాతకం పరిశీలించి ఈ అమ్మాయికి ఆవాహన జరిగిన మాట వాస్తవేనండి అని ఒక నాగబంధాన్ని ఇచ్చాను, అది ఇంటికి పైన పెట్టండి, తర్వాత దర్వాజాల దగ్గర పెట్టండి, ఒక పొట్లం కట్టి అమ్మాయి స్కూల్ బ్యాగ్లో వేయండి అని చెప్పాను. వాళ్ళు అదేవిధంగా చేశారు. 10 రోజులైంది,
ఈ రమ్యతో రాణి ఇలా మాట్లాడటల్లా. రమ్యమన్నో రోజు 12 గంటలు లేచేది, ఆ అమ్మాయికి ఏమైనా మెలకులు రావట్లా, పడుకొని నిద్రపోతుంది, పొద్దునే లేస్తుంది. వీళ్ళ అమ్మ నాన్న ప్రశాంతంగా ఉన్నారు, పిల్ల బాగానే ఉంది కదా అని. ఓ రోజు రమ్యకి బాగా కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది, బ్యాగ్ ఇంటో పారేసి రమ్య దగ్గరికి వచ్చింది, శ్మశానంలో సమాధి దగ్గరికి వచ్చి, ఏంటిది రాణి నువ్వు రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు, నేను చేశాను అని వెక్కి వెక్కి వచ్చింది. అప్పుడు రాణి చెప్పింది, అమ్మా రమ్య నీ బ్యాగ్లో నాగబంధం ఉంది, మీ ఇంట్లోనే ఉన్న దర్వాజాలకి నాగబంధాన్ని పెట్టారు, అది ఉంటే నేను కాదు ఎవ్వరూ రాలేరమ్మా, నేను అందుకే రాలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేశాను నీ దగ్గర రాలేకపోతున్నాను, నేను ముందు ఆ నాగబంధం తీసేసేయి, తర్వాత నేను వస్తాను నీతో మాట్లాడతానని చెప్పింది. సరే అని చెప్పి అమ్మాయి స్టూల్ వేసుకొని ఆ దర్వాజ మీద ఉన్న నాగ బంధాన్ని తీసేసింది, బ్యాగ్లో ఉన్నటువంటి దాన్ని కూడా తీసి బయట పారేసింది. ఇక రమ్య తోటి రాణి చక్కగా మాట్లాడుతూ ఉంది. అలా కొంతకాలం గడిచింది. ఇదేమిట్రా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందని చెప్పి వీళ్ళు భావించి ఏం చేయాలో అర్థం కాక మళ్ళా నా దగ్గరికి వచ్చారు. అది ఈ విధంగా నడుస్తుందండి పరిస్థితి అని చెప్పారు. దీనికి శాశ్వతమైన పరిష్కార మార్గం ఒకటేనండి, దీనికి వీరభద్ర పళ్ళెం పెట్టాలి. వీరభద్ర పళ్ళెం పెడితే సమస్తమైన దుష్టశక్తులు కూడాను ఎక్కడ ఒక్కడ ఆగిపోతాయి, దరిచారం. కాబట్టి మీరు మీ సొంత ఊరు వెళ్ళి అక్కడ మీ పెద్దవాళ్ళు కనుక్కొని వీరభద్ర పళ్ళెం పెట్టండి, అమ్మాయి జీవితం బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయికి ఇప్పటి నుంచే సైక్రాటిక్ డ్రగ్స్ వాడుతున్నారు చిన్నపిల్ల, పెద్ద అయిన తర్వాత ఈ సైక్రాటిక్ డ్రగ్స్ కంటిన్యూ అయితే ఈ అమ్మాయి జీవితంలో అపశుద్ధం చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీరభద్ర పళ్ళెం పెడితే శాశ్వతమైన పరిష్కార మార్గం లభిస్తుందని చెప్పాను. వాళ్ళ సొంత ఊరు పిడుగురాలు వెళ్ళారు, వీరభద్ర పళ్ళెం పెట్టారు, స్వామివారి పూజలు అనుగ్రహించారు, మారేడు దళాలు పడ్డాయి, వాటిని భద్రపరుచుకున్నారు, ఆ వీరభద్ర కంకణాన్ని కట్టుకున్నారు. అప్పటి నుంచి ఆ అమ్మాయికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, చక్కగా చదువుకుంది, ఉన్నతంగా రాణించింది, జీవితంలో శోభించింది. కనుక కొన్ని గ్రహాలు నడుస్తున్నప్పుడు కొన్ని ఉపగ్రహాల కొన్ని ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాడి పట్ల జాతకం చూసుకొని జాగ్రత్తగా ఉండటం వల్ల ఈ జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనాలు మనకి అందుతాయి.